దేవుడు మన యొక్క ఆయుష్షు అల్పమైనది అన్న విషయాన్ని 90వ కీర్తన నుండి మనము గ్రహిస్తున్నాం. నోహు దినముల తర్వాత దేవుడు మనుషుల ఆయుష్ను 120 సంవత్సరములకు కుదించినట్టుగా మనం చూస్తాం. కానీ కీర్తన గ్రంథములో 90వ అధ్యాయంలో 70 లేక 80 సంవత్సరాల వయస్సునకు అది కుదించబడినట్టుగా మనం ఆలోచించవచ్చు. ఈ దినాల్లో చాలామంది 80, 90, 100 సంవత్సరాలు కూడా బ్రతకగలుగుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క జీవితము ఎంతో ఆయాసంతో కూడిన, శ్రమలతో కూడినటువంటి దినాలు చాలామంది గడుపుతున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆరోగ్యం కానివ్వండి, ఆ బలము కానివ్వండి, అంతం వరకు లేకపోవడం ద్వారా అనేక రకాలైనటువంటి రోగముల ద్వారా, వేదనల ద్వారా, వారి యొక్క శరీర దౌర్బల్యం ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, జీవించుతున్నప్పటికీ కూడా దానిని అనుభవించలేని పరిస్థితి, ఆస్వాదించలేని పరిస్థితులు మనము గమనిస్తూనే ఉంటాం. అందును బట్టే దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఆయుష్ ఎంత అనటువంటిది మనం ఎరగవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. దావీదు 39వ కీర్తనలో మాట్లాడతాడు, 4వ వచనంలో ఇలాగంటాడు, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అని మాట్లాడతాడు. అంటే దేవుణ్ణి కోరుతా ఉన్నాడు దావీదు, నా యొక్క దినముల అంతం ఎలా ఉంటుంది, నా దినముల ప్రయాణము ఎంత ఉంటుంది, నేను ఎన్ని సంవత్సరాలు జీవించాలని మీరు కోరుతున్నారు, ఆ యొక్క జ్ఞాన హృదయం మనకు దేవుడు ఇవ్వమని మనం అడగాలి. మన యొక్క జీవితము చాలా స్వల్పమైందని మనం గుర్తిస్తే, మనము ఈ స్వల్పమైన జీవితంలో మన యొక్క జీవితాన్ని చక్కగా దిద్దుకోవడానికి కొరకు అవకాశాలు ఉంటాయి, కొంత ప్లాన్ చేసుకోవడానికి కొరకైనటువంటి అవకాశాలు ఉంటాయి. మన యొక్క జీవితం కొంతే అన్నటువంటి భావనలో మనం ఉన్నప్పుడు, ఆ కొంత జీవితంలో మనం దేవుని కొరకు ఏమి చేయగలము, లేక చేయడానికి కొరకు మనం ఏం ప్రయాసపడగలమో దాన్ని కూడా మనం చూడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక 1000 రూపాయలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఇంతకంటే మనము ఆర్జించలేని పరిస్థితి, లేకపోతే దొరకదు అని అనుకున్నప్పుడు ఆ 1000 రూపాయల్లోనే మన యొక్క దినము కానివ్వండి, ఆ మాసం కానీ గడపడానికి కొరకు మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేనప్పుడు ఆ 1000 రూపాయలతోనే మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మన జీవన ప్రమాణము ఎంతుందో తెలుసుకుంటే మన యొక్క జీవితాన్ని అలాగా చక్కదిద్దుకోవడానికి కొరకైనటువంటి అవకాశాలు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తిస్తున్నాము. మన యొక్క పిల్లలను గురించి మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం దేవుడిచ్చిన పనిని మనము చేస్తున్నామా లేదా, దాన్ని పరిపూర్ణం చేయగలుగుతున్నామా లేదా, నా యొక్క పనిని నేను పూర్తి చేసి ముగించాను అని దేవునితో మనం చెప్పగలిగిన పరిస్థితి కూడా దాని ద్వారా మనకు ఏర్పడుతుంది. అలాగే మన యొక్క యూస్ఫుల్నెస్ సొసైటీకి, దేవునికి, మన యొక్క ఇంటి వారికి ఇంకా ఎలాగ ఉపయోగపడగలమో అలాగ ఉపయోగపడడానికి మనం ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మన యొక్క కుటుంబాలని ఒకవేళ సరిచేసుకోవలసి ఉంటే, సరిదిద్దవలసి ఉంటే, మనము ఆర్డర్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా ఆర్డర్లో పెట్టుకోవడానికి కొరకు కూడా మన దినముల ప్రయాణం ఎంతో దేవుడు మనకు ముందుగానే తెలియపరిస్తే అలాంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞాన హృదయాన్ని దయచేయమని మోషే గారు అడిగినట్టుగా, అలాగే నా దినముల అంతము ఎలా ఉంటుందో నాకు తెలుసుకొని కోరుచున్నానని దావీదు అడిగినట్టుగా మనం కూడా అడగగలిగినట్లయితే ఆ జ్ఞాన హృదయాన్ని మనం పొంది మన జీవితాన్ని చక్కగా అమర్చుకోవడానికి, దాన్ని ప్లాన్ చేసుకోవడానికి అదెంతో ఉపయోగపడుతుందన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను.